హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. సో ఇక్కడైతే నా ట్యూస్డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను, అంటే నిన్నటి రొటీన్ అన్నమాట. సో ఇక్కడ వెజిటబుల్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్, మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటున్నాను. సో ఇక్కడ అన్నీ కూడా కవర్స్లో ప్యాక్ చేసేసి నీట్గా తెచ్చేస్తారనమాట. సో అంటే మళ్ళీ అన్ని కింద పరిచేసి ఏరుకుని దొండకాయలు పచ్చిమిరపకాయలు ఏరాలంటే పిచ్చెక్కిపోతుందండి. సో ఆ ప్రాబ్లం లేకుండా మొత్తం అన్నీ కూడా వేయించేస్తారనమాట, అంటే కవర్స్లో దేనికి దానికి సపరేట్గా ఏ కవర్కి ఆ కవర్ వేయించేస్తారు. కొత్తిమీర కరివేపాకు ఒకటి మాత్రం విడిగా ఇస్తారు, అది జస్ట్ కవర్లో మనం పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బంగాళదుంపలు ఉల్లిపాయలు కూడా విడిగానే వస్తాయి. ఈ సంచీలు ఒకటి ఇస్తున్నారండి, ఇప్పుడు క్యారీ బ్యాగ్స్ వాడకూడదని ఈ సంచీలు ఒకటి ఇస్తున్నారన్నమాట. ఈ సంచీలు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి, గబుక్కున ఎక్కడికైనా మనం మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడైతే కొత్తిమీరని సపరేట్ చేస్తున్నాను అన్నమాట నేను. చాలా ఫ్రెష్గా ఉంది, కానీ కాస్ట్ అయితే బీభత్సంగా ఉంది. జస్ట్ ఇక్కడ చూసారు కదా మీరు, ఈ మాత్రం కట్ట 45 రూపీస్ అంటండి. కొత్తిమీర రేట్ చాలా బాగా పెరిగిపోయింది. నాకు ఎందుకో ఫ్రెష్ వెజిటబుల్స్ అంటే ఐ మీన్ కొత్తిమీర కరివేపాకు చూస్తే పచ్చివేళ తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది, ఎంత ఇష్టమో నాకు అలా ఫ్రెష్గా ఉంటే చాలా ఇష్టం. ఆకుకూరలు ఒకటి చూసిన వెంటనే ఎక్కువ బోలెడని కొనేయాలనిపిస్తుంది అన్నమాట, కానీ ఏం చేయాలో అర్థం కాదు, బట్ కొనాలనిపిస్తుంది. ఎక్కువగా కొనేసేయాలి, ఆ ఫ్రెష్ ఆకుకూరలు చూడగానే వెజిటబుల్స్ చూడగానే కొనేయాలనిపిస్తుంది. సో ఇంక ఇక్కడ కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లోనేమో క్లీన్ చేస్తున్నాను, అంటే పాతవి ఎక్కువ అంటే ఒకటి అర ఉండిపోతాయి కదా, సో అవన్నీ కూడా తీసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ అయిపోయిన తర్వాత అంటే ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ అన్నీ సర్దేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ స్టాండ్ ఉంది కదా, సో బంగాళదుంపలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు దేని దానికి సపరేట్గా వేసేసుకుంటున్నాను. అండ్ పాతవి కొన్ని ఉన్నాయి, అవి పైన పెట్టానమాట. సో ఎందుకంటే ముందు అవి వాడేసుకుందామని చెప్పి. తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కొన్ని కొన్ని పచ్చళ్ళు అవి ఎన్నో రోజుల నుంచి ఉండిపోయాయి, సో అవన్నీ కూడా తీసేసి ఇక్కడ కూరలు సర్దాక ఎలాగలేదన్నా మనకి కొంచెం చెత్త అనేది వస్తుంది కదా. ఆల్రెడీ మా పనమ్మైతే క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది అనమాట, తను వెళ్ళాక నేను ఇది పెట్టుకున్నాను, సో అందుకని అదంతా కూడా క్లీన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఈరోజు నేను మినపసండు ఉండలు చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా సరుకులు వచ్చాయి, ఫస్ట్ సరుకులు అయితే కబోర్డ్లో సర్దేసుకుంటున్నాను. జస్ట్ ఒక 10 డేస్కి సరిపడా సరుకులు లిస్ట్ రాసుకొని తెచ్చుకున్నామన్నమాట. ఇక్కడ మోడర్న్ ఫుడ్స్ ఉంది మాకు విజయవాడలోని, సో మోడర్న్ ఫుడ్స్లో బాగానే ఉంటాయి, అక్కడ తీసేసుకున్నాము. అండ్ తర్వాత నేను ఈ సరుకులన్నీ సర్దేసుకున్నాను. అండ్ మాకు వచ్చేసి నేను నార్మల్గా జీఆర్బి నెయ్యి వాడతాం మేము. జీఆర్బి నెయ్యి అని రాస్తే అక్కడ నేను చూసుకోలేదు, ఆవు నెయ్యి వేసేసాడు. సో ఆవు నెయ్యి అయితే అన్నంలోకి ఎవరు అంత ఇంట్రెస్ట్గా తినట్లేదు, అలా ఉండిపోతుంది. సో అందుకని చెప్పి ఇంకా మా చేతి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు, చెప్తున్నా. ముందు స్టవ్ క్లీన్ చేసుకుని వంటగది క్లీన్ చేసుకుంటే కానీ నేను ఏం చెప్పలేను, ఏదో ఒకటి తినడానికి చేయి చేయి అని ఒక 2 డేస్ నుంచి అడుగుతున్నాడు స్వీట్ ఐటెం లాగా. సో కొబ్బరుండలు అడిగాడు యాక్చువల్గా వాడు, కానీ కొబ్బరుండలు కొబ్బరికాయలు అవి ఏం లేవన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా నేను మినపసండు చేద్దాము ఇది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను యాక్చువల్గా మినపసండు చేద్దామని, అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుందా ఏంటా, సర్లే కొంచెం ట్రై చేద్దాము అంటే నాకు చిన్నప్పుడు అమ్మమ్మ చేయడం బాగా గుర్తుంది. అమ్మమ్మ వెనక ఉండేదాన్ని, అమ్మమ్మ చేస్తూ ఉండేది, చూసేదాన్ని. అమ్మమ్మ బాగా పెద్ద పెద్ద లడ్డూలు కట్టేది, అసలు భలే ఉండేది. ఇంటర్వెల్లోని అంటే అప్పుడు స్నాక్స్ అంటే ఇవే కదా, మినపసండు చెగోడీలు జంతికలు కారపూసలు ఇవే, ఇంట్లోవే హోమ్ మేడే కాబట్టి. సో ఇంటర్వెల్లోని స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన స్కూల్ దగ్గరే కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు గబుక్కున ఒక వండిచ్చేసేది తినుకుని మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోయేవాళ్ళం, లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కూడా చక్కగా ఒక వండి చేతిలో పెట్టేది తినేవాళ్ళం. ఆ రోజులే హ్యాపీగా ఉండేవి ఫ్రెండ్స్, ఏమీ తెలియదు, హ్యాపీగా ఉండేది చక్కగాను. ఇప్పుడేంటో అన్నీ బాధ్యతలు పిల్లలు అన్నీ అన్నీ మనమే చూసుకోవాలి కదా. సో ఇంకా అంతే, మూవ్ ఆన్ అయిపోవాలి. అండ్ ఇప్పుడైతే మీకు నేను మినపసండు ఎలా చేస్తానో ఏంటన్నది షేర్ చేసేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. సో మినపసండుకి నేను ముందుగా ఇలా వెడల్పటి బాండి మందంగా ఉండేది పెట్టుకుని వేడైన తర్వాత ఈ డబ్బాతో కరెక్ట్గా డబ్బా మినప్పప్పు వేశానండి. గుండు మినప్పప్పు ఉంటుంది కదా, దీన్నే చాయ్ పప్పు అని కూడా అంటారు అనుకుంటాను, పొట్టు తీసేసిన పప్పు అనమాట. యాక్చువల్గా అయితే పొట్టు మినపప్పుతో చేస్తే చాలా హెల్దీ అండి, చాలా మంచిది, ఐరన్ ఉంటుంది కదా, కాకపోతే అది లుక్ అంత బాగోదు. సో ఇక్కడ బెల్లాన్ని నేను ఇలా
పౌడర్ చేసి పెట్టుకున్నాను. బట్ ఈ బెల్లం కొంచెం ముద్దగా వచ్చింది, పర్వాలేదండి, అయినా మనకి పౌడర్లానే వచ్చేస్తుంది. సో దీన్ని ఓపికగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి మాడకుండా ఈ రంగు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఒక డబ్బా మినపప్పు తీసుకున్నాను కదా, ఒక పావు డబ్బా పొట్టు మినపప్పు కూడా తీసుకుంటున్నానండి. పొట్టు మినపప్పు వేయడం వల్ల హెల్దీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. బట్ మొత్తం దాంతోనే చేస్తే లుక్ అయితే నల్లగా వచ్చేస్తాయి. సో అందుకని చెప్పి మనం చాయ్ మినపప్పుతో చేసుకుంటున్నాము. ఇది కూడా చక్కగా చూడండి, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా డ్రై రోస్ట్ చేయాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ విధంగా చేసుకొని ఒక పళ్ళెంలో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అసలు వేడి ఉండకుండా చక్కగా చల్లారిపోవాలన్నమాట. ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అంటే మళ్ళీ ఫైన్ పౌడర్ కాదండి, జస్ట్ కొంచెం బరకగా ఉండేటట్టయితేనే మనకి మినపసునుండలు చాలా టేస్టీగా వస్తాయి. మరీ మెత్తగా అయిపోతే ఏంటో క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసి బాగోదన్నమాట. సో ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి. మనకి మిక్సీలో బాగానే అయిపోతుందండి పౌడరు. సో నెక్స్ట్ అదే పౌడర్లో ఇందులోని ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్టే మిక్సీ పట్టి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి చక్కగా మిక్సీ చేసేసేయాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పౌడరు చక్కగా మనకి దాదాపు ఒక 15 to 20 days స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనం చేసుకోకపోయినా కొంచెం పౌడర్ చేసుకొని కొంచెం మిగతాది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ ఎందులోనైనా వేసేసి. నెక్స్ట్ ఇప్పుడు నేను నెయ్యి కాచుకుంటున్నానండి. నెయ్యి కూడా ఓ పొగలొచ్చేంత కాచాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలన్నమాట. ఈ పౌడర్నంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను, కొంచెం పక్కన తీసి పెట్టుకున్నానండి. మొత్తం ఒకేసారి నెయ్యి వేసేస్తే పొడి పొడిగా అయిపోతుంది. బట్ దీనికి నెయ్యి చాలా పడుతుందండి, చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. ఒకేసారి నెయ్యి వేసామనుకోండి పొడి పొడిగా అయిపోయి అసలు ఉండ చుట్టడానికి రాదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను కొంచెమే పోసాను, కొంచెం పోసి మధ్య మధ్యలో ఇంకొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉన్నానన్నమాట. ఉండ కట్టకుండా మొత్తం పొడి పొడిగా అయ్యేటట్టుగా నెయ్యి అంతా మిక్స్ అవ్వాలి చక్కగా. అది కాకపోతే మినపసునుండకి నెయ్యి చాలా పడుతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కలర్ వచ్చే అంటే బెల్లంతో చేస్తే ఆబ్వియస్లీ ఈ కలర్ వస్తుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిదండి, హెల్దీ కదా. సో బెల్లంతో ట్రై చేయండి. చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి తెలిసిపోతుంది, చేతితో మనం ఉండ చేస్తే లడ్డూలాగా చూడితే వస్తుందా రాదా అన్నది తెలిసిపోతుంది. సో ఈ విధంగా మనకి చేతికి ఎంత సైజు మనకు కావాలి అనుకుంటే, ఇది వరకు రోజుల్లో అంటే పెద్ద పెద్ద ఉండలు చుట్టుకునేవాళ్ళు అండి. ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ కదండి, ఎట్లా అంటే చిన్నదంటే చూడటానికి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉండి తింటున్నారు. సో పెద్దవి అనేటప్పటికీ వేస్ట్ చేసేస్తారు కదా, అందుకని చెప్పి నేను కొంచెం చిన్న సైజు చేశాను. అండ్ ఇక్కడ నాకు దాదాపుగా ఒక 30 ఉండలు అయితే అయ్యాయండి ఈ క్వాంటిటీకి. ఒక 30 అంటే నేను 1/2 kg అనుకోండి. ఇప్పుడు మనం ఆ డబ్బాతో మినపప్పు తీసుకున్నాం కదా, అది 1/2 kg క్వాంటిటీ, అంటే 3.5 డబ్బాలు అయితే కేజీ అవుతుంది. సో దాదాపుగా ఒక 1/2 డబ్బా నేను పొట్టు మినపప్పు కూడా వేసాను కాబట్టి 1/2 kg క్వాంటిటీ అన్నమాట ఇది. 1/2 kg నాకు చక్కగా, సో 1/2 kg ఒక 30 సున్నుండలు అయితే అయ్యాయండి. హెల్దీ కదా చక్కగా ఇంట్లో చేసుకుంటే. బయటవి వాళ్ళు ఏ నెయ్యి వేస్తారో తెలీదు, సో ఎప్పుడు చేస్తారో తెలీదు. ఇలా అయితే మనకి చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. అండ్ ఈ పౌడర్ ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి, చెప్పాను కదా ఒక 15 to 20 days అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు చక్కగా మనం ఒక 10 or 8 లడ్డూలు నెయ్యి కాచుకొని చుట్టేసుకోవచ్చు అన్నమాట. సో చాలా బాగా కుదిరాయి. అండ్ ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా వచ్చాయన్నారు మా పిల్లలు అయితే ఏంటి, మా హస్బెండ్ అయితే ఏంటి, ఎవరైనా కూడా చాలా బాగున్నాయన్నారు. సో తప్పకుండా ఈ టిప్స్ పాటించి మీరు కూడా సున్నుండలు చేసుకొని ఎంజాయ్ చేయండి. సో క్వాంటిటీ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అంటే 250 grams మినపప్పు, 250 grams బెల్లము, 400 grams నెయ్యి అన్నమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ మూడే కదా, వీటికి అంత ఇంకేం ఉండదు కాబట్టి. సో ఈ 3 quantities ఒకసారి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, చూడండి. సో మొత్తానికి ఈ సున్నుండలు అయితే చేయడం అయిపోయింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందండి, ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.